హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు స్క్వేర్ నెక్ బ్లౌజ్కి మనం ఎలా పైపింగ్ వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మన స్క్వేర్ నెక్ ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి లేకుండా చూసుకోండి, స్ట్రైట్గా ఉండే విధంగా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది ఇంకా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. మనకి బ్లౌజెస్కే కాదు, దేనికైనా సరే వేసుకోవచ్చు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ. మనం ఈ విధంగా స్క్వేర్ నెక్కి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. చిన్న ముక్కలు అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఒకటే పీస్ అయితే పెద్ద తీసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ మనం అంచు కుట్టుకోవాలి. మనకు సరిపోదు అనుకున్నట్లయితే ముందే జాయింట్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. రెండు ఈక్వల్గా ఉండే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇదిగా ఒకసారి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా మనం ఎంత సన్నగా స్టిచ్ చేయగలిగితే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్ నెక్ చుట్టూరు కూడా. ఇప్పుడు సన్నగా ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్ పైపింగ్ అనేది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసింది లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు నెక్ స్టిచ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి ఈ విధంగా పలక తిరిగేటప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది దగ్గర పెట్టుకొని మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా అడ్డుగా పెట్టుకొని పైనుంచి స్ట్రైట్గా కిందకు రావాలి. మనకి స్క్వేర్ నెక్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని మనం ఈ విధంగా పలక తిరిగేసరికి మనం ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకొని పైకి అనేది ఈ విధంగా అడ్డుగా రావాలి. మనకి పైపింగ్ అనేది ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా మనకి చూసారు కదా పైపింగ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం కట్ చేసుకోవాలి. మనకి నెక్ అనేది ఏ నెక్ అయినా సరే చాలా నీట్గా తిరుగుతుంది. మనకి ఈ కార్నర్లో కూడా మనం కరెక్ట్గా చూసుకోండి స్క్వేర్ దగ్గర, అప్పుడు మనకు స్క్వేర్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పైపింగ్ ఎంత సన్నగా కావాలో అంతవరకు కూడా ఫోల్డింగ్ చేసుకోండి. మరీ వెడల్పు వేసుకుంటే బాగుండదు కాబట్టి మీరు థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగా సన్నగా వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. లేదా మీకు పైపింగ్కి రెడీమేడ్ కూడా దొరుకుతాయి మనకి, లేదా పైపింగ్ క్లాత్స్ కూడా ఉంటాయి సపరేట్గా, మీకు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మనకి మిషన్స్ కానీ, స్కేల్స్ కానీ, ఆర్మహోల్ స్కేల్స్ కానీ, టేప్ కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మీరు చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది రీసెంట్గా చేసిన డ్రెస్ ఉంది, డ్రెస్ చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా చేసిన లైనింగ్ బ్లౌజ్ కూడా అడుగుతున్నారు కదండి, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ వీడియోస్లో ఉంది, రీసెంట్గా చేసిన వీడియోస్లో.
మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఇదే విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది. చుట్టూరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద కూడా సేమ్ అదేవిధంగా వేసుకోవచ్చు. చూసారు కదండి పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. మనం పైన పైపింగ్ వేసుకున్న క్లాత్ని కింద కూడా వేసుకోవచ్చు, ఈక్వల్గా ఉంటుంది కలర్ అనేది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి నడుం దగ్గర. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు ఎలాంటి బ్లౌజెస్ నేర్చుకోవాలన్నా సరే 3/4 కానీ నెట్ బ్లౌజెస్ కానీ మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే నెట్ డిజైనర్ బ్లౌజ్ ఉంది, 3 లేయర్స్ స్టిచ్ చేసింది. ఒకవేళ చూడకపోయినట్లయితే ఒకసారి విజిట్ చేయండి, లాస్ట్ వీడియోలో పెట్టాను. మెజర్మెంట్స్తో కావాలనుకున్నట్లయితే బ్లౌజ్ కట్టిన తెలుగు సెకండ్ ఛానల్లో కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు నడుం భాగానికి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద పైపింగ్ కలర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నార్మల్గా బెల్ట్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సారీలో చిన్న క్లాత్కైనా ఇదే విధంగా వేసుకోవచ్చు. స్ట్రైట్ పీస్ తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని కింద పైపింగ్ వేసుకోవచ్చు. కింద నడుంకి మన హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు. మీకు లాంగ్ ఓల్డ్ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కిడ్స్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకే శారీతో 2 ఫ్రాక్స్ వస్తాయి. మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి వీడియోస్లో ఉంది లేటెస్ట్గా చేసినవి, అవి కూడా ఒకసారి చూడండి. నెట్ శారీతో కట్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి ఎంత నీట్గా వస్తుందో చూస్తున్నారు కదా, మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. మనం ముందైనా వేసుకోవచ్చు బెల్ట్ జాయిన్ చేయకముందు, లేదా వేసాకైనా డాట్స్ వేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మీకు నెక్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మీరు లోపల హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా మనకు చిన్నగా ఉన్నట్లయితే మనకు అవసరం లేదు, డబుల్ స్టిచ్ చేసుకోండి సరిపోతుంది. నెక్ చుట్టూరు కూడా ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.